మట్టి కూడా కుదరదు. చట్ట ప్రకారం నువ్వు ఏమో సమాచారం అంటున్నావా? నువ్వు అనుకున్నావు, నువ్వు ఎంత వస్తున్నావు? ఏది పడుతుంది, నీ ఇష్టం వచ్చినట్టు రాస్తావా? నువ్వు పోయి నువ్వు ఏడనుంటే చెప్పుకో. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. తమాషాలు ఆడుతున్నావు. నేను ఒక్కటే చెప్తున్నాను, ఉన్నది రాయండి. ఏది పడితే కాస్త మిమ్మల్ని చూస్తూ ఊరుకుంటాం మేము. మీ మాత్రం మా ఆత్మ మీద మాకు ఉంటాయి. ఇక్కడ ఎవడు ఎవడు సొమ్ము తినట్లా, నీ అబ్బగాడు సొమ్ము తినని తెల్లా. నువ్వు అనుకుంటా నిజాయితీగా నిబద్ధతగా పనిచేస్తున్నావు. ఏది పడితే మాట్లాడి, ఏది పడితే రాస్తే మామూలు కావడదు. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. నువ్వు ఎంతవరకు ఉంటావు అంతవరకు ఉండు. ఇంకోటి కూడా సార్, కొన్ని ఏదైనా వార్తలు రాసినప్పుడు మీ దృష్టి కూడా కొంచెం అధికారం లేదన్నా తీసుకొచ్చినప్పుడు మరి మీరు చెప్తాను చేయొచ్చు సార్. దాంట్లో మీ దృష్టికి కొంతమంది అధికారులు కావాలని సార్ చెప్తున్నారు వాళ్ళ మీద. అది అది కూడా మీరు గమనించుకోవాలి సార్. ఏది జరుగుతుందో కూడా మీరు గమనించుకోవాలి. అదే సార్ నేను చెప్పేది. ఎందుకంటే ఏం కాదు, ఏం కాదు, మీరు అధికారులు చెప్పేది కూడా మీరు నమ్మద్దు. దానికి వాసన ఎంత అవసరం ఎంత కూడా అధికారుల సంగతి నాకు అవసరం లేదు. నీ సంగతి అడుగుతున్నాను, నువ్వు ఏం చేస్తున్నావు కూడా తెలుసు నాకు. అదే సార్, నీ చరిత్ర తెలుసు. ఓకే సార్, ఏం చేసి చెప్పండి. దాని చరిత్ర మేము చేసేది మీ మీద నేను ఎప్పుడు చెప్పలేదు. మేము ఏ రోజు మీ మీద ఒక వార్త తీయలేదు. దేని చెప్తున్నాను అది కాదు సార్. అటు కూర్చోమంటే ఏం చెప్పండి. ఇష్టమైనట్టు రాజు ఒప్పుకుంటారు. ఏమి రాశావు నువ్వు? నువ్వేమి రాశావయ్యా? తమరు ఏమి రాశారు ఒకటి చెప్పు. ఇది రాశాడంట. ఏంది నువ్వు చెప్పేది? Thank you.